అవినీతి అడ్డగా మజిలీపట్నం వర్సిటీ ఆసుపత్రి రోగిని అనారోగ్యాన్ని బట్టి మామూలు వసూలు. విశాఖ జిల్లాలో భార్యను బ్లేడుతో కోసిన భర్త కటకటాల పాలైన అమ్మ కొడుకులు. భార్యపై భర్త కొడవలతో దాడి పరిస్థితి విషమం. తిరుపతి ఆసుపత్రికి తరలింపు. విదేశాలకు వెళ్లేందుకు జగన్ విజయసాయి రెడ్డికి సిబిఐ కోర్టు అనుమతి. సెప్టెంబర్ అవినీతి అడ్డగా మచిలీపట్నం వర్సిటీ ఆసుపత్రి. మచిలీపట్నం యూనివర్సిటీ జనరల్ ఆసుపత్రి అవినీతికి ఆలవలంగా మారింది. వచ్చిన రోగిని బట్టి వారికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి రేటు నిర్ణయిస్తున్నారు. దాంతో ఆసుపత్రిలో సాధారణ పేషెంట్ల పట్ల నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నారు. డబ్బుంటేనే వైద్యం చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ దారుణం జరిగింది. పెడల్లో కులఘర్షణ కారణంగా తీవ్రంగా గాయపడిన సేనాపతి సుబ్బారావు అనే వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకుని రాగా తమ చెయ్యి తడపలేదనే కారణంతో ఆసుపత్రికి బయటకు పంపేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. సుబ్బారావు సీరియస్ కండిషన్ లో ఉన్నా వైద్యం చేయకుండా డాక్టర్ పవన్ కుమార్ నిర్దాక్షిణ్యంగా ఆసుపత్రి నుండి బయటికి గెంటేశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ మధ్య కాలంలో ఆసుపత్రిలో అవినీతి లచ్చగొండితనం పెరిగిపోయాయని వార్డు బాయ్ల నుండి డాక్టర్ల వరకు రేట్లు ఫిక్స్ చేసి రోగుల్ని పీడిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక్కడ డెలివరీకి 5,000 రూపాయలు, బెడ్ ఇవ్వాలంటే 500, ఆపరేషన్లకు 10,000 నుంచి 30,000 వసూలు చేస్తున్నారని రోగులు చెబుతున్నారు. చివరకు మార్చిరీ గది వద్ద కూడా పోస్ట్ మార్టం నిర్వహించడానికి కూడా 10,000 వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రోగుల రక్త మాంసాలు పిండుకు తింటున్నారని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. విశాఖ జిల్లాలో భార్యను బ్లేడుతో చీరేసిన భర్త. భార్యపై అనుమానంతో బ్లేడుతో విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచాడు భర్త. విశాఖ జిల్లా అరిలోవ సిఐ సోమశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం వాసుపల్లి ప్రసాద్, వాసుపల్లి నీలుమ వీరిరువురు భార్యాభర్తలు. వీరిరువురి మధ్య మనస్పర్ధల కారణంగా భార్య నీలిమ అరిలోవ టీఐసీ పాయింట్ వద్ద నివసిస్తుంది. భర్త ప్రసాద్, అత్త ముత్యాలమ్మ పూర్ణ మార్కెట్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో భర్త ప్రసాద్, అత్త ముత్యాలమ్మ అరిలోవ వచ్చి తన భార్య నీలమను మాట్లాడాలని బయటికి రమ్మని పిలిచారు. అక్కడే గొడవ పడ్డారు. భర్త వాసుపల్లి ప్రసాద్ తన వెంట తీసుకువచ్చిన బ్లేడుతో భార్య నీలమను విచక్షణారహితంగా గాయపరిచాడు. మెడపైన, మొహం పైన బ్లేడుతో గాయపరిచినట్లు సిఐ తెలిపారు. భార్య నీలిమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త ప్రసాద్, అత్త ముత్యాలమ్మపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించినట్లు సోమశేఖర్ తెలిపారు. ఎస్ఐ సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. భార్యపై భర్త కొడవలతో దాడి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని బాపూజీ మున్సిపల్ పార్క్ సమీపంలో కుటుంబ కలహాలతో లక్ష్మీదేవిపై భర్త రఘు హత్యా ప్రయత్నం చేశాడు. తన దగ్గరున్న కొడవలతో విచక్షణారహితంగా గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాల్ని కుటుంబ సభ్యులు, స్థానికులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి ఆసుపత్రికి తరలించారు. భర్త ఇలా ఉన్మాదిలా ప్రవర్తించడానికి కారణాలు ఏమిటో తెలియరాలేదు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. విదేశాలకు వెళ్లేందుకు జగన్ విజయసాయి రెడ్డికి కోర్టు అనుమతి. విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్ ఎంపీ విజయసాయి రెడ్డికి సిబిఐ కోర్టు అనుమతినిచ్చింది. యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ సిబిఐ కోర్టులో జగన్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 2న లండన్లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై బుధవారం వాదనలు ముగించిన న్యాయస్థానం సీఎం విదేశీ పర్యటనకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 2 నుంచి 12 రోజులు లండన్ వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించింది. మరోవైపు యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యుఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సిబిఐ కోర్టులో వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు ముగించిన కోర్టు ఆయన విదేశాలు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. టీచర్ల బదిలీలకు టిఎస్ఐ కోర్టు పచ్చజెండా. తెలంగాణలో టీచర్ల బదిలీలకు హైకోర్టు అనుమతించింది. టీచర్ల బదిలీలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయ సంఘాల నేతలకు 10 అదనపు పాయింట్లు ఇవ్వడాన్ని తప్పుబట్టిన ఉన్నత న్యాయస్థానం టీచర్ యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలకు అనుమతినిచ్చింది.
ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి ఉన్నత న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశమని ధర్మాసనం స్పష్టం చేసింది. టీచర్ల బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. పిటిషనర్ల తరపు చిక్కుడు ప్రభాకర్ కృష్ణయ్య వాదాలు వినిపించగా ప్రభుత్వం తరపున అదనపు ఏజీ రామచంద్రరావు తన వాదాలు వినిపించారు. గోరక్షణకు వినూత్న ఆలోచన. ఇక మీద గోవు మాంసం తినాలనుకునే వారికి చావు తప్పదంటున్నారు అహ్మదాబాద్ ఎల్డి యూనివర్సిటీకి చెందిన ధ్రువ్ పటేల్. ఈ మధ్యనే భారతదేశంలోని పశుపోషణ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఆయన ఒక రసాయనాన్ని తయారు చేశారు. ఈ రసాయనం పశువులకు యాంటీ వైరస్లా పనిచేస్తుందని చెప్పారు. దీన్ని తయారు చేయడానికి ఆయనకి దాదాపుగా 2 సంవత్సరాలు పట్టింది. గో సంరక్షణ చర్యల్లో భాగంగా ఈ రసాయనాన్ని ఇంజెక్షన్ రూపంలో ఆవులకు ఎక్కించనున్నారు. దీని ప్రత్యేకత గురించి చెబుతూ ఈ ఇంజెక్షన్ ఎక్కించిన పశువులకు ఎటువంటి ఆరోగ్య సమస్య రాదని, కనీసం దాని ఆయురార్థంలో కూడా తేడా రాదని అన్నారు. కానీ గోవు మరణించాక లేదా చంపి దాని మాంసాన్ని తింటే మాత్రం తిన్న వ్యక్తులు 4 గంటల్లో మరణిస్తారని ఆయన చెప్పారు. ఈ ఇంజెక్షన్ ఖరీదు కేవలం 155 రూపాయలు మాత్రమేనని తెలిపారు. వైజ్ఞానికుడు అయిన తేజ్ సింగ్ చెప్పిన ప్రకారం ఈ ఇంజెక్షన్ గోశాల నిర్వహించే వారికి ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. గోశాల నిర్వాహకులు వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆయన తెలియజేశారు. తద్వారా గోమాత మీద జరుగుతున్న అత్యాచారాలను ఆపదల్చినట్టు వివరించారు. ఈ విషయంలో ఈ ఇంజెక్షన్ రామబాణం కానున్నది. ఈ విధంగా గోమాతను రక్షించుకోవడం కోసమే దీన్ని తయారు చేసినట్లు ఆయన తెలిపారు. లక్ష్యాన్ని మించిన లోకేష్ సంఘీభావ యాత్ర. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న యోగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో 3 కిలోమీటర్ల మేర సంఘీభావ పాదయాత్ర నిర్వహించాలని టీడీపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కేడర్ బాగా స్పందించింది. జనవరి 22న ప్రారంభమైన యోగళం గురువారం నాటికి 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేష్ కు సంఘీభావంగా పాదయాత్ర నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ తన కేడర్కు పిలుపు ఇచ్చింది. 400 రోజుల్లో 4000 కిలోమీటర్లు చేరుకోవాలని తొలుత నిర్ణయించగా నిర్దేశిత లక్ష్యాన్ని కంటే ముందుగానే సగం లక్ష్యాన్ని దాటేశారు. రోజుకు 13.5 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఆయన దూసుకుపోతున్నారు. 200 రోజులుగా సాగుతున్న యోగళం పాదయాత్ర ఇప్పటి వరకు 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2710 కిలోమీటర్లు పూర్తయింది. ఎండనక వానక పొట్టి వదలని విక్రమార్కుల్లా సాగుతున్న యువనేత లోకేష్ కు ప్రాంతాలతో సంబంధం లేకుండా జనం బ్రహ్మరథం పడుతున్నారు. అభిమానుల తాకిడితో చేతులకు గాయాలైన, భుజం నొప్పి బాధిస్తున్న అనివార్యమైన సందర్భాల్లో మినహా ఇప్పటి వరకు విశ్రాంతి కోసమని ఏ ఒక్కరోజు యాత్రకు విరామం ప్రకటించలేదు. అందరి అంచనాలను తలకిందు చేస్తూ లక్షలాది ప్రజలు యువగళంలో భాగస్వాములై తమ అభిమాన నేతకు సంఘీభావం తెలుపుతున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లక్షలాది మంది ప్రజలు యువగళంలో భాగస్వాములై తమ గొంతుకును వినిపిస్తున్నారు. యువగళానికి ప్రపంచంలో తరలివస్తున్న జనసందోహం అధికార పార్టీ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. 4 సంవత్సరాలుగా ఈ పసుపు జెండా కోసం పోరాడిన ప్రతి కార్యకర్తని నా గుండెలో పెట్టుకుని కాపాడుకుంటా. లోకేష్ అనుక్షణం జనంలో మమేకమవుతూ తనను కలిసే వివిధ వర్గాల ప్రజలు చెప్పే సమస్యలను ఓపికగా వింటూ నేనున్నానన్న భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న తీరు విపరీతంగా ఆకర్షిస్తుంది. ఈ 200 రోజుల పాదయాత్రలో 1 కోటి మందికి ప్రజలకు పైగా ఆయన కనెక్ట్ అయ్యారు. 77 అసెంబ్లీ నియోజకవర్గాలు, 185 మండలాలు, మున్సిపాలిటీలు, 1575 గ్రామాలను సృజిస్తూ యువగళం జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు 64 బహిరంగ సభల్లో యువనేత లోకేష్ ప్రసంగించగా 132 ముఖాముఖి సమావేశాలు, 8 రచ్చబండ కార్యక్రమాలు, 10 ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని వివిధ వర్గాల సమస్యలు తెలుసుకున్నారు ఆయన.